మార్నింగ్ అది లేపేసింది మమ్మల్ని. ప్రభంజన్ అయితే ఇప్పుడు ఆడుతున్నాడు దాంతో. రాత్రంతా అయితే నన్ను అసలు పడుకునే లేదండి బాబు. ఎలా అంటే లైక్ ఊరికూరికి లేపేది నన్ను పాపం. దానికి అంటే ఫస్ట్ డే కదా, దాని మదర్ని మిస్ అయిందేమో మేబీ. నన్ను నిద్ర వస్తుంది, బట్ దానికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. సెర్లాక్ రెడీ చేస్తున్నా. వాడండి పిల్లవే. ఇంకే బతకం కదా. ప్రభంజన్, దాని లోపలికి తెచ్చి ఆ సోఫా దగ్గర పెట్టు. పెట్టి చెప్తా. తిన్నావు కదే, ఇప్పుడు ఎందుకండి నాకుతున్నా? అంటే నీలాగే స్నానం చేయడు సరిగ్గా, నీట్నెస్ లేని ఫెలోస్ ఇద్దరు. అబ్బా కోపం వాడికి. స్నానం చేయించుకోడు. దాన్ని జుట్టు నచ్చింది. నో రంజన్, పైకి పడుకో. చూసారా, అది ఆడు ఇద్దరు కింద పడుకున్నారు. చెప్పు. చదువుకో ప్రభంజన్. Sit. అలా కాదు. రాసేవా ప్రభంజన్? అయ్యి ఎల్లో తీసుకున్నావని దాని కోపం.
నా జుట్టు దీని లోపలికి వెళ్ళిపో లేదా కదరా నీ పేజ్ పెట్టుకున్నారు కదరా మూసి కళ్ళు చూడు ఇదిగో చూడు ఇదిగో చూడు ఎక్కడ పట్టుకోలో ట్రై చేయాలి తెలియదు నాన్నని పట్టేసుకుంటుంది ఇప్పుడు అందట్లేదురా బాబు పెద్ద చేయి ఎవడదురా బాబు ఇంత పెద్ద చేయి ఎవడదురా అందట్లేదు ఎలా ఇప్పుడు దీన్ని ఎలా కొరకాలి ఎలా కొరకలు దారి కొరికేద్దాం నా మీదకి వస్తావా నిన్ను ఇప్పుడు తేలుస్తాను చూడు వీడెవడు నన్ను వీడియో చెప్తాడు వీడెవడు నా మీదకి వస్తాడు నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోతా ఏ నాడు జాతకాడు మళ్ళీ తీసురా No, this is my room. No, malli tisra. Malli tisra. Huh? Smell. Aha, smell. Pine unda. Okay, food. Aga pass posestundi akada. Ala agindante posestundi. Naaku pass ostundi. Ekkada posestundi. Ekkada posestundi. డుగు 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 ఇక్కడ ఎక్కడ సౌండ్ ఎక్కడ ఇక్కడ సౌండ్ ఎక్కడ సౌండ్ ఎక్కడ ఎక్కడ సౌండ్ వెళ్ళిపోయింది సౌండ్ తెలుసు తినవే తాగవే తాగురా తాగురా అంటారు ఎట్లా వెళ్తున్నా నాకు ఇప్పుడు బాస్ వస్తుంది అనుకుంటా సో నిన్న నైట్ నుంచి నిద్ర లేదనమాట వాడు ఫుల్ లేపేసి ఇబ్బంది పెట్టేశాడు ప్రభంజన్ మార్నింగ్ ఆన్లైన్ క్లాస్ అయ్యాక ప్రభంజన్ది ఫుల్ పడుకుని పోయాం ఇప్పుడు వాడికి కొంచెం కోల్డ్ ఉందనమాట సో అందుకని వాడికి మెడిసిన్ తేయడానికి వెళ్తున్నా రవి వాడితో ఆడుకుంటున్నాడు ప్రభంజన్ రవి ఆడుకుంటున్నారు వెళ్ళాలి మెడిసిన్స్ ఏమైనా తీసుకురావాలి చూడాలి ఇచ్చింది ఇచ్చింది నాకు ఇందాక ఎప్పుడో ఇచ్చింది నేను నైట్ ఇచ్చాను దానికి షేక్ హ్యాండ్ అంటే ఇస్తుంది లేకపోతే షేక్ అంటే ఇస్తుంది లేకపోతే హ్యాండ్ అంటే ఇస్తుంది ఒక రెండు బొమ్మలు తీసుకున్నాం ఒకటేమో ఇలా గిలిగిలి ఉంటుంది ఇంకోటి తాడు మోస్ట్లీ వాడికి నచ్చుతుందేమో అంటే ఇంట్లో ఏం లేవు సడన్గా తీసుకొచ్చాం కదా అండ్ ఇప్పుడు మా ప్రభంజన్ నాకు ఎలా కొడుకో వాడు కూడా ఒక చిన్న బేబీ లాగే ఇంకా అంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగే సో వాడిని కూడా బాగా చూసుకోవాలి వాడికి నచ్చినవి తీసుకోవాలి షాపింగ్ కూడా చేయాలి ప్రస్తుతానికి అయితే వెళ్తా మేబీ హీస్ మిస్సింగ్ మీ అనుకుంటున్నాను నేను అంటే ఫుడ్ ఎక్కువ నేను పెడతాను కాబట్టి లేదా ఇంకా అంత అలవాటు అవ్వలేదో చూద్దాం నన్ను ఎలా రియాక్ట్ అవుతాడో మార్నింగ్ వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి రవి అలసిపోయాడు
పాపం పడుకున్నాడు నేను, అలాగే రెస్ట్ తీసుకున్నాను అనుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు వాడికి మందులు కొన్నా కదా, ఆ మందులు మాకేమో వేయడం రాదు, వాడు వేసుకుంటాడో లేదో కూడా తెలీదు, చూడాలి ఏమో. నాకైతే అంటే కొత్త కదా, కొంచెం భయం అంతే. వాడికి జలుబు తగ్గితే బాగుండు, అంటే గుర్రు మన సౌండ్ చేస్తున్నాడు, మరి ఏంటో మరి అంటే వాడి సిబ్లింగ్స్కి యాక్చువల్ కోల్డ్ ఉంది, దానివల్ల ఏమైనా అంటుకుందో ఏంటో మరి తెలీదు, చూడాలి. ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటి అంటే, వాడికి పేరు పెట్టాలి. ఇంతవరకు ఏ పేరు అనుకోలేదు, ఏదైనా ఒక మంచి పేరు పెట్టాలి. హలో, ఇదిగో వాడికి బొమ్మలు తీసుకొచ్చా. బొమ్మలు తీసుకొచ్చావా? మందులు కొంటారని వెళ్ళావా? నేనేమో వీడి పెప్ప పిగ్ ఉన్నాయి కదా పాతవి, అవి పెట్టేస్తాను వాడితో ఆడుతున్నాడు. ఏం బొమ్మలు తెచ్చావు? దానికి పెట్టరా, దానికోసం నువ్వు ఆడుకోవడానికి కాదు. దా మందులు వేద్దాం, అరేద్దాం మందులు వేసి ఇయర్రింగ్స్ తీసి. నేను లేనని గొడవ పెట్టాడా? ఎందుకు గొడవ పెడతాడు? నువ్వు అసలు నువ్వెవరో ఆడికి తెలియనే తెలియదు. ఫుడ్ నేను పెడతాను కదా. నువ్వు నెల రోజులు పెడుతున్నావంటి అరే, అసలు మన దగ్గరికి వచ్చింది కదా ఫుల్గా. అసలు మనం పేపర్ పిగ్ కాకపోతే ఎక్కువ పడుకోవడమే కదా, చిన్నది కదా. సరే, ఏం మందులు అన్నది ఫస్ట్, నిద్ర వస్తుంది. నువ్వు వద్దులేనన్నా, మేమే వేయగలం లేదో తెలియదు, అది చూద్దాం. నేను ఇస్తాను అమ్మ. ఫస్ట్ టైం మెడిసిన్ వేస్తుంది గురువు గడికి, లేదా కుక్కీ గడికి, ఇంకా పేరు పెట్టలేదు మనం. గురువు కుక్కీ మ్యాక్స్ బ్లూ నేను వేస్తాను. నేనైనా నేనైనా ఒప్పుకోవట్లేదు. మూతేదేనిది వద్దంట వస్తుంది. గురుగాడు గురుగాడు కాపం చూడు. వేసావు అసలు అందులో ఉందా? లేదు లేదు. ఏమో ఇక వెయ్యి ముందు రెడీ పెట్టుకుని వాళ్ళు. లేదు నాకు రెడీ పెట్టుకుని నువ్వు చెప్తా. నేను చెప్తాను అప్పుడు. ఆగు ఆగు, ఎందుకు ఏడుస్తావు? ఏడవ ఊరికే, అర్థమైందా? ఎందుకు ఏడుస్తావు? చిన్న అరుపుకి సైలెంట్ అయిపోతుంది. అల్లరి పెట్టకూడదు. చిక్కులు 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 కారిపోద్ది మందు. ఆగు నాకు ఉందండి. ఓకే, గుడ్ బాయ్ గుడ్ బాయ్ నాన్నగారు నాన్నగారు గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఉమ్మ కొడుతుంది గుడ్ బాయ్. గుడ్ బాయ్ అన్నాను కదా నిన్న, అన్నాను కదా, దానికి అర్థం అవుతుంది ఓహో ఇది మంచి పని అని. అది నీకు అందుకే తీతరు దాంది మంచం కింద సోఫా కింద కొన్ని పక్కన అడిగింటా. వాసనకి తెలిసిపోయినట్టుంది పాపం. కిందకి వెళ్ళిపోవడం కాదు, కోపం వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇదిగో చూడు చూడు, వద్దు కోపం. చూడండి గడి జోరు కొడతా పడుకు. 3-4 మినిట్స్ అయింది.
నేను ఇద్దరు మత్త కుంభకర్ణుడు నేను దాన్ని అలా పొడుగు పెట్టాను నా టెక్నిక్ అది అబ్బా అలా కోర్లా ముక్కలో రోడ్డు చేయొచ్చు బాబు పడుతున్నానన్న పిల్లిగా కొరకు కూడా తీస్తుంది హో హో అని సో ఇదండి ఇలా జరిగింది అంటే పెట్ ని కేర్ తీసుకోవడం అదంతా మాకు కొత్తగా ఉంది ప్లస్ ఇష్టంగా ఉంది కూడా దీని గురించి ఎక్కువ వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి దీనికి సపరేట్గా ఒక ఛానల్ పెడతాము డిస్క్రిప్షన్లో దాని గురించి లింక్స్ అవన్నీ ఇస్తాము మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనికి క్యూట్ క్యూట్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అది లేదంటే టేక్ కేర్ బై బై